हेलो हाय नमस्ते वनकम होप एवरीवन इज डूइंग वेल కొత్తగా ఉంటదని ట్రై చేసినా సెట్ కాకపోతే వదిలేయండి. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను నిన్న నార్మల్గా నా గూగుల్ ఫొటోస్ అన్నీ స్క్రోల్ చేస్తూ ఉన్నా. చేస్తూ ఉంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ది ఫోటో నాకు కనిపించింది. ఫోటో ఇప్పుడు డిస్ప్లే అయితే చూడండి. ఆ ఫోటోలో ఏమైందంటే అది 20 మార్చ్ 2021లో జరిగింది. ఏమైందంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్గా ఏంది కాన్ఫిడెంట్గా స్కిల్స్ ఉన్నాయి కదా నేను తీయగలుగుతా అని కాన్ఫిడెంట్ కదా ఓవర్ కాన్ఫిడెంట్గా బండి నడిపితే ఇట్లా అవుతుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ అది. అంటే నాకు 9 ఇయర్స్ ఆఫ్ ప్యాషన్ ప్లస్ నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ బండి 9 ఇయర్స్ అంటే మరీ 9 ఇయర్స్ పల్లెటూరులో అన్నట్టు కాదు, 9 ఇయర్స్లో లైక్ 5-6 ఇయర్స్ ఊర్లో నడిపాను, ఒక 2 ఇయర్స్ హైదరాబాద్లో నడిపాను. 2 ఇయర్స్ నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పి దాన్ని ఏంది రెగ్యులర్గా 90 దాన్నిగా నేను ఎట్లా నడిపేటోండి అంటే బైక్ అయితే 90లో ఉంటుంది లేదా బిలో 30 ఉంటుంది అంతే, మధ్యలో స్పీడ్లు అవి ఏముండవు. 80 to 90 దగ్గర ఉంటుంది స్పీడ్. అట్లా నడిపి నడిపి అలవాటు అయిపోయింది. ఏంటంటే ఒకరోజు మా కజిన్ వాళ్ళు మూవీకి వెళ్తుండే దింపనికి వెళ్ళిన, రిటర్న్ వచ్చేటప్పుడు ఇక స్పీడ్ ఎక్కడుందో నేను చెప్పాను. అంటే నా వరకు అయితే నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు అది ఇక కొంచెం రద్దీ ఏరియా కాబట్టి 60లో లేపుంటా, బాగా హెవీ రద్దీ అనుకోండి 60లో లేపి కట్టింగ్స్ కొట్టుకుంటూ వెళ్ళిన. కట్టింగ్స్ అన్నాను నా ల్యాండ్లైన్ కొంచెం ఏంటంటే డివైడర్ ల్యాండ్లో డివైడర్ పక్కనే వెళ్తున్నా, డివైడర్ ఇన్ ద సెన్స్ స్ట్రైప్స్ డివైడర్ స్ట్రైప్స్ పక్కనే వెళ్తున్నా. వెళ్తుంటే ఆపోజిట్లో ఒక కార్ ఉంది, ఆ కార్ బ్యాక్ సైడ్ నుంచి పెద్ద బస్సు వేసుకొని ఒక బైక్ కూడా వచ్చి టప్పని దాకిచ్చాడు ఫుట్ రెస్ట్. ఆ ఫుట్ రెస్ట్ నా కాలుకి దాకి ఈ లాస్ట్ చిటికెన వెళ్ళి ఉంటుంది కదా అది ఇట్లా వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి సైడ్కి ఇట్లా మొత్తం వచ్చేసి ఇదంతా కట్ అయ్యి ఇక్కడ బోన్ ఇరిగిపోయి ఇట్లా లైట్ అటాచ్మెంట్తో ఆగింది. అటాచ్మెంట్తో ఆగిన వెళ్ళి ఇక నేను పక్కకి చూసేసుకున్నా, నాకు అంత అర్థం కాలే ఫస్ట్, తాకిందని అయితే తెలుసు కాలుకి తాకిందని తెలుసు, పెయిన్ ఏమి అనిపించలేదు. వచ్చి చూసిన తర్వాత ఏమైంది ఇట్లా ఇక్కడ దాకా బ్లడ్ లైట్గా ఇట్లా బయటకు వస్తుంది, బ్లేడ్తో తెగితే వస్తుంది కదా అట్లా వచ్చింది, వస్తే పైన గీరుకుంది కావచ్చేదా అనుకున్నా. ఇట్లా ఏలు పెట్టి అడిగేద్దామంటే అడుగొస్తలేదు. ఇక అక్కడ ఉన్న వాళ్ళు చూసి టక్కడక వైట్ కర్చీఫ్ కట్టారు, ఆ కర్చీఫ్ కట్టుకొని నెంబర్ ప్లేట్ చూసి ఫోటో తీసుకు అనుకునే గ్యాప్లో ఇట్లా ఫోన్ తీస్తుంటే ఇట్లా ఒక అడిగేసిన వేయంగానే కాలు నొప్పితోని నేను ఇక మర్చిపోయినా, ఇక పెయిన్ వచ్చేసి సడన్గా మర్చిపోయి ఇక నేను అట్లనే ఇక హాస్పిటల్కి వెళ్ళిన, ఫస్ట్ ఎయిడ్ చెప్పించుకున్నా. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఎయిడ్గానే వెళ్తే ఆయన చూసి ట్రైలర్ అట్లా అన్నాడు, ఇట్లని అన్నాడు. మా కజిన్కి ఫోన్ చేసిన ఈ గ్యాప్లో బాబాయ్ ఇట్లా దెబ్బ తాకింది నాకు వచ్చాయంటే మా కజిన్ వచ్చేసాడు, చూసుకున్నాక ఏమైంది కట్ అయిపోయి ఏలు ఇట్లా అంటుంటే 90 డిగ్రీస్ ఇట్ వచ్చేస్తుంది ఇట్లున్న ఏలు. ఇప్పుడు చేతి అంటే ఇట్లా కొంచెం ఓపెన్ అవుతుంది, ఫుట్ది ఏమున్నది లైట్ ఇట్లా ఓపెన్ అవుతుందేమో, అది ఈ రేంజ్లో ఇట్లా సైడ్కి వచ్చేసిందంటే అర్థం చేసుకోరు ఏ రేంజ్లో కట్ అయిందో. బోన్ కనిపిస్తుంది మీకు దానిలో, కనిపిస్తుంది ఫోటోలో బోన్ కనిపిస్తుంది. ఇక ఏమైంది ఇక ఆ రోజు ఇక అక్కడ నుంచి డైరెక్ట్ అపోలోకి కొట్టి ఏళ్ళు తీసే బయట అడిగితే ఏళ్ళు తీసేస్తారు అన్నాడు మా డాడీని అడిగిన, డాడీ ఇక ఏళ్ళు తీసేస్తారు అని చెప్తే నైట్ డాడీ బస్ ఎక్కొచ్చాడు హైదరాబాద్కి. నేను నైట్ అంతా అపోలోలో ఉన్నా, నాకు నిద్ర లేదు, మా కజినే ఉన్నాడు, మా కజిన్కి నిద్ర లేదు, మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యకి నిద్ర లేదు, ఇట్లా కట్ అయింది అందులోగానే ఇట్లా కొంతమంది వచ్చారు చూడడానికి. వచ్చారు ఇక అంత నేమ్స్ పర్టికులర్గా తెలియలేను కాబట్టి చెప్తున్నా, వచ్చిన కొంతమంది ఇక ఓకే నైట్ వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ ఏమన్నాడంటే ఈరోజు సాటర్డే ఆ రోజు వెళ్ళిపోయాడు, తర్వాత రోజు సండే అన్నాడు, సండే నేను రాను సర్జరీలకి
మండే చేద్దాం కట్టు కట్టు ఉంచాను నన్ను. నేను కట్టు కట్టు ఉంచితే అది 3 times డ్రెస్సింగ్ చేశారు. ఒక ఈవినింగ్ ఒక 3-4 hours త్రీ టైమ్స్ డ్రెస్సింగ్ చేసినట్టు అర్థం చేసుకుని బ్లీడింగ్ అవుతలేదు నాకు. ఇక అక్కడ బ్లడ్ క్లాట్ అవుతలేదు. ఇక అదేదో నరం కట్ అయినట్టున్నది అన్నట్టు అనిపించింది నాకు కూడా. ఇక కట్టారు, అట్లనే ఉంచారు. నైట్ అంతా మాట్లాడితే డాక్టర్ అన్నాడు నేను పొద్దున 7 o'clock వచ్చి సర్జరీ చేస్తాను అన్నాడు. ఇక అట్లనే ఉన్నాను 7 o'clock దాకా. డాడీ ఇక పొద్దున వచ్చిండు, వచ్చినాక టెస్ట్లు అవి ఇవి చేసి 10 o'clockకి సర్జరీ స్టార్ట్ అయింది. అంటే మన ఇండియన్ టైమ్స్ కదా అంతే ఉంటుంది. షార్ప్ 7కి వస్తా అన్నాడు. 10 o'clockకి సర్జరీ అయింది. 10కి సర్జరీ స్టార్ట్ చేస్తే 3 o'clock దాకా జరిగింది సర్జరీ. అంటే అదేదో లైక్ కాస్మిక్ సర్జన్ అట ఆయన. ఇక ఈ మధ్యలో అదంతా కట్ అయిపోయింది కదా, అది నీట్గా స్టిచ్ చేయాలి తెలియకుండా. అంటే ఇక ప్లాస్టిక్ సర్జన్ అనుకోండి, ఆయన పిలిపించారు. మళ్ళీ వేరే ఎవరైనా అనుకో, నీట్ చేయరు, మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్లు వచ్చినా అనుకో, మళ్ళీ ఏలు చీమ్ పట్టింది అనుకో, మళ్ళీ ఏలు తీసేయాల్సి వస్తుంది. అంత కష్టపడి మళ్ళీ పెట్టించి ఒక 1.2 lakhs దాకా అయినాయి సర్జరీ చేయించారు. ఈ సొల్లంత ఇప్పుడు ఎందుకు చెప్పినా అనుకుంటారా, ఏం లేదు. నా నుంచి నేను ఎప్పుడూ ఎవరికి ఏం చెప్పాను మోటివేషన్స్ కానీ ఏమి కానీ, ఎందుకంటే నేను ఒకటే నమ్ముతా, ఒకటి బాగా ఇంటెలిజెంట్ అనుకో, నువ్వు నాకు చెప్పేటోడు అయినవా అని చెప్పి తీసి పాడేస్తాడు నువ్వు చెప్పేది తినడు. అట్లని చెప్పి బాగా డమ్మేవాడు అనుకో, ఇక అన్నీ నీకే తెలుసు కదా అని చెప్తాడు. ఇక కాబట్టి నేను ఇదే మైండ్ సెట్లో ఉండి ఎప్పుడు ఎవరికి చెప్పాను. అయితే ఫస్ట్ టైం ఎందుకో నా వ్యూవర్స్కి చెప్పాలనిపించింది. ఎప్పుడైనా రైడ్ చేసినప్పుడు మినిమం పెయిర్ ఆఫ్ షూస్, అవి ఇవ్వైనా అనుకోండి, లైక్ క్యాజువల్సే కానీ స్కూల్ షూసే కానీ. ఇంకేంది ఇప్పుడు ఇవి వస్తాయి కదా ఈజీ వేర్, సన్న క్లాత్ షూస్లా క్లాత్ టైప్లో షూస్ వస్తాయి కదా, అవైనా కానీ ఎవైనా కొంచెం షూస్ ఒకటి, గ్లౌజులు ఒకటి. రైడింగ్ చేసేటప్పుడు షార్ట్ల మీద కాదు, లోయర్ల మీద కాదు, జీన్స్ ప్లస్ యా ఇన్నర్ వేసుకోండి. ఓకే, జీన్స్ ప్లస్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్. మరీ లాంగ్ రైడ్, తెలిసిన రైడ్ కంపల్సరీ. ఒక 1 hour రైడ్ అంటే ఫుల్ హ్యాండ్స్ వేసుకోండి, గ్లౌజెస్ కంపల్సరీ. లేదు లోకల్ దగ్గరడు, లోకల్ అంటే ఏముంది ఈ లైన్స్ ఎవరి షాప్కి వాటికి మరీ జీన్స్ వేసుకొని గ్లౌజులు వేసుకొని షూస్ వేసుకొని వెళ్ళడం అవి చెప్పాను. కాకపోతే జాగ్రత్త లోకల్లో తిరిగేటప్పుడు, మరీ కొంచెం దూరం వెళ్ళేటప్పుడు. లోకల్లో ఇక షూస్ మీరు ఈజీ వేర్ షూస్ కొంచెం ప్రిఫర్ చేయండి. స్లైడర్స్ అయితే వేసుకుని నడపకండి, ముందే చెప్తున్నా, చెప్రి రైడర్లు అవుతారు. ప్లస్ నాకు ఆ దెబ్బ తాకుడు కూడా స్లైడర్ వల్లే. స్లైడర్స్ కానీ చెప్పులు కానీ అనుకోండి, హాఫ్ షూ టైప్ ఉన్న క్లాక్స్ అయినా వేసుకోండి, క్లాక్స్ తెలుసు కదా, క్లాక్స్ అయినా వేసుకోండి. కానీ ఈ స్లైడర్ వద్దు. ఆ స్లైడర్ చూస్తేనే నాకు ఫస్ట్ ఈ మధ్య అది గల్సి చెప్పుల్లాగా అనిపిస్తుంది. ఒకటి ముఖ్యంగా చెప్తున్నా, స్లైడర్స్ అయితే అవాయిడ్ చేయండి రైడ్ చేసేటప్పుడు. స్లైడర్స్ కరెక్ట్ గ్రిప్పింగ్ ఇవ్వవు మీకు. ఒకవేళ బైక్ స్కిడ్ అయినా కానీ పడేటప్పుడు స్లైడర్ ఆపదు, అది చెప్తున్నా. స్లైడర్ ఏమవుతుందంటే పడ్డప్పుడు కాలు పెట్టినాం అనుకో, అది కాలు నుంచి పైకి ఎక్కుతుంది, సాక్స్ ఎక్కినట్టు తెలుసు కదా మీకు. అది అసలు మ్యాటరు. రైడ్ సేఫ్, ఎటు వెళ్ళినా కానీ చూసుకొని వెళ్ళండి.